ఎంత తెలివిగల వ్యక్తి అంటే ఆయన కంటెస్ట్ చేయడానికి కూడా ఆలోచించట్లేదు. అసలు కంటెస్ట్ చేయకూడదు అనుకున్నారు ఈసారి, కానీ ఆయన చెప్పినట్టు రాజకీయం చేయాలి. బొత్స గారు మీకు తెలంగాణ నాయకు చాలా మంచి ఫ్రెండ్స్ కదా మీ అందరికీ, అంటే వాళ్ళ కేబుల్ వ్యాపారాలతో ఉన్నాయి. మరి తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలు జాయిన్ అయ్యారు, అంటే వైఎస్ఆర్ సిపిలు చక్కగా జాయిన్ అవుతారు. మన సైడ్ ఏమో అందరూ నీతి నిజాయితీ గల వ్యక్తులు వస్తే వైఎస్ఆర్ సిపికి అందరూ కేసులు ఉన్నవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు. కొన్ని తెలుగుదేశం ఏమో తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ తప్పులు జరుగుతున్నా కానీ అసలు తప్పులు జరగట్లేదు అన్నట్టు వాళ్ళు పక్కన వాళ్ళ మీద మాట్లాడే వదిలేస్తే నడిపిస్తారు వ్యవహారాలని. ఇవన్నీ కాకుండా మీకు అండగా నిలబడటానికి నిరంతరం తపన పడుతున్నాను. నేను ఏదో ఒక ఎన్నికలు అద్భుతాలు జరుగుతలేదు నాకు తెలియదు, అందరూ అడుగుతున్నాను నువ్వేం సాధించగలవని. నేను ఆలోచించేది ఎప్పుడు, నేను చాలాసార్లు వచ్చిన మొదటి సంవత్సరంలో నువ్వేం చేయగలవు అని అడిగితే నేను ఎలా చెప్పగలను, నేను నడి చూపిస్తానని చెప్పాను. అదే నన్ను మీ అందరికి నచ్చే ఒక హీరోని చేసి పెట్టింది నన్ను, నా పని చేయడం. అలాగే నువ్వు రాజకీయాల్లో నువ్వు కింగ్ అవుతావా కింగ్ మేకర్ అవుతావా అంటే రాజును రాజు అవుతావా లేతే రాజును కూర్చోబెట్టే వ్యక్తి అవుతావా అంటే, నేను మొన్న ప్రెస్ మీ అంటే మీడియాలో ఇంటర్వ్యూస్లో అడుగుతూ నేను చెప్పాను, ఈ ప్రజాస్వామ్యం రాజరికం కాదు రాజులు కావడం కదా. ఈ ప్రజాస్వామ్యం సోషలిస్ట్ ప్రజాస్వామ్యం. నేను రాజుని కాదు రాజు నిలబెట్టేవాడిని కాదు, నేను సామాన్యుడిని. ప్రజాస్వామ్య వ్యవస్థకి అండగా ఉండేవాడిని తప్ప కింగ్ అండ్ కింగ్ మేకర్ ఉండు. అది వైసీపీకో టీడీపీకో మీకు ఉంటుందేమో కానీ మాకుండదు. మేము జనంలోంచి పుట్టిన వాళ్ళు, జనం కోసం బతికే వాళ్ళం, జనం కోసం చచ్చిపోయే వాళ్ళం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు వచ్చినాయి. ఉదాహరణకి పెద్ద పంకిన గ్రామం వెళ్తే అక్కడ ఫైల్ ఏరియా వచ్చి బోధకాలు వచ్చి కేవలం నిర్లక్ష్యం, అక్కడ ఆ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేక ఒక చోటకు ఆగిపోతుంటే విచిత్రమైన అక్కడ దోమలు వచ్చి చిన్నపిల్లలకి ఫైల్ ఏరియా వచ్చేసింది, ఎముకలు కనిపించేంత ఫైల్ ఏరియా. బొత్స గారికి టైం లేదు, అలాగే మిగతా తెలుగుదేశం నాయకులకి టైం లేదు. ఆనంద అశోక్ గజపతి రాజు గారు ఎలాగ రారనుకోండి బయటకు, అది వేరే విషయం. ఆయన కించపరచట్లేదు, ఆయన తగ్గించట్లా, ఆయన చేయలేదని చెప్తున్నా. నేను కోరుకుంటుంది ఒక రోజులో మార్పు రాదు. విజయనగరం అనేది మార్చాలని నా ప్రయత్నం, కొత్త నాయకత్వం రావాలి, కుటుంబ నాయకత్వం నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నా పార్లమెంటుకి మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోయినసారి విజయనగరంలో నిజంగా అశోక్ గజపతిరాజు గారు గెలవాలి అనుకుంటే జనసేన అవసరం లేదు, జనసేన ఇక్కడ పిలిపించుకొని క్యాన్వాస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మేము మీకు అండగా నిలబడ్డాం కానీ మీరు నిలబడింది లేదు. ప్రజలకి స్పెషల్ కేటగిరీస్ ఆయన పెద్దలు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదు. ఈ రోజున వారి అమ్మాయి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. నేను జనసేన, నేను అది మీరు ఆలోచించండి. జనసేన అభ్యర్థిగా లాయర్ హైకోర్టు లాయర్ ఎస్ఎస్ని గారిని, మన ఉత్తరాంధ్రాకి చెందిన ఎస్ఎస్ని గారిని నుంచోబెడుతున్నాం. బొత్స గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి అంటే బొత్స గారు చెప్పింది వినాలి, మనం చెప్పింది నడవదు. ఇక్కడ వాళ్ళకి అనుగుణంగా నడిచే వాళ్ళే కావాలి. వాళ్ళ తమ్ముడో వాడు మేనల్డో ఆ ఇంకోళ్ళో కజిన్ ఎవరో. బొత్స గారి గురించి మంచి కథలు వింటా ఉన్నాం. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారంట, ఎందుకు ఆయనకి ఇది ఈ పదవి ఇవ్వాలంటే, నేను ఎంపీ, నేను ఎమ్మెల్యే, నేను మంత్రి, మా భార్య అది, మా తమ్ముడు అది, మా మేనల్డ్ ఇది, మా దూరం విడిచిన చుట్టం అదని మొత్తం కుటుంబంలో నడిపే రాజకీయం.
మరి బయటలో ఎక్కడ రాణిస్తా, నేను బయటలో రాణించడానికి మనల్ని ముఖ్యంగా ఇక్కడ బొత్స గారిని తట్టుకోవడానికి, మీకు అండగా ఉండడానికి, జన సైనికులకి అండగా ఉండడానికి ముక్క శ్రీనివాసరావు గారిని నిలబెడుతున్నాను పార్లమెంట్ అభ్యర్థి. అంటే నేనేం కోరుకుంటానంటే, ముందు నేను ఆలోచించే విధానం, ముందు మన నేల మన దేశం మొదటి దాంట్లో ఉండాలి. రెండు, మీరు అండగా ఉన్నందుకు మీరు బాగుండాలి, ఆ తర్వాత నా గురించి ఆలోచిస్తాను తప్ప. కానీ చంద్రబాబు గారి ఫస్ట్ ఆయన, తర్వాత ఆయన, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఆయన, తర్వాత ఆయన, తర్వాత కూడా ఆయన. మనకి ముందు మీరు, తర్వాత మీరు, ఆ తర్వాత కూడా మీరు. సో మనకి ఎందుకు ఇంత వరుసలు ఉన్నాయి ఉత్తరాంధ్ర నుంచి చూస్తే, మనది సోషలిస్ట్ డెమోక్రసీ. ఈ సోషలిస్ట్ డెమోక్రసీలో మనకి సహకార సంఘాలతో కూడిన జూట్ మిల్లులు కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి, మనకి ముందుగా ఉన్న 3 జూట్ మిల్లులను తెరిపించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. ఇది సంస్థానం, విజయనగరం సంస్థానం. అశోక రాజు గారు వదిలేశారేమో కానీ మన సంస్థానాన్ని, ఆ దాని గౌరవాన్ని, ఈ సంస్థానం గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుని చాలా అందంగా చేద్దాం. విజయనగరాన్ని శుభ్రంగా చేద్దాం, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ చక్కగా, ఒక దీన్ని ఒక మినీ అంద మనకి టూరిజం డెవలప్. చూడండి ఎంత చక్కటి కొండలు ఉన్నాయి, దీన్ని టూరిజం డెవలప్ అయ్యేలాగా ఒక చక్కటి స్మార్ట్ సిటీ, దీన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత. ఇక్కడి నుంచి వలసలాగిపోయి ఇక్కడే అందరూ ఆనందంగా ఉండే పద్ధతులు, అలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయించే బాధ్యత జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. ఇంకొకటి, ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ఎక్కడికి వెళ్ళినా అగ్రిగోల్డ్ బాధితులు ఉంటారు. అగ్రిగోల్డ్ బాధితులు అగ్రిగోల్డ్ దాంట్లో పెట్టి ఎక్కువ ఉత్తరాంధ్ర సంబంధించిన చాలా మంది, దాదాపు 32 లక్షల మంది పైచీలు కొన్నారంటారు. మొత్తం తెలంగాణ, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ కలిపి దాంట్లో ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. దాదాపు 130 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పోనీ ఎందుకు ఈ సమస్యని ఎవరు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వెళ్ళి అసెంబ్లీ మాట్లాడచ్చు కదా, మాట్లాడరు ఆయన. చంద్రబాబు గారు దాన్ని మేము చేస్తాం, న్యాయం చేస్తాం అంటారు. దాదాపు 132 మంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మీకు ఈ రోజున విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను, అగ్రిగోల్డ్ బాధితులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన పరిధిలో ఉంది కాబట్టి, మీకు ఎంతైతే పెట్టారో దాన్ని మొత్తం రూపాయికి రూపాయి మీకు తెప్పించే బాధ్యత, అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం వేలమేసరా ఎలా చేసుకుంటుందో అవన్నీ మాకు వదిలేయండి. మేము ప్రతి అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం కట్టిన రూపాయికి రూపాయి మీకు తిరిగి తెప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు ఈరోజు నా మాట ఇస్తాను మీకు. మీకు